అది ఆయనకున్న క్యారెక్టర్, అది ఆయనకున్న గొప్పతనం. సౌత్ ఆఫ్రికాలో ప్రజల తరపున పోరాడుతున్న నెల్సన్ మండేలాని అక్కడున్న తెల్లోలు జైలుకు పంపించారు. కానీ ప్రజలందరూ తెలుసు, నెల్సన్ మండేలా గారు తప్పు చేయరు, నెల్సన్ మండేలా గారు మన కోసం పోరాడతారు. అలానే రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల్సన్ మండేలాగా ఆ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికి చెప్తున్నాం. రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణం ఏర్పడింది. విసిల్ వేసినా కేసు, గంట కొట్టినా కేసు, కొవ్వొత్తు పట్టుకున్నా కేసు, మన సంకల్పికంగా మనమే తాడి కట్టినా కేసు, ఇంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా దొంగ కేసులు పెట్టినా, తెలుగుదేశం పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసిన ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులందరికీ పేరు పేరున ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే బాధ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయాల? 45 సంవత్సరాలు క్రమశిక్షణతో, పట్టుదలతో మన కోసం పనిచేశారు. 43 రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో పెడతారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులందరూ 32-38 రోజుల్లో బయటకు వచ్చారు. అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజానాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపిస్తాను. కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని 41 నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరిని ఆలోచించమంటున్నాం. గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో మా అకౌంట్లన్నీ మేము బయట పెట్టాం. మాకున్న ఆస్తులన్నీ ప్రజల ముందర మేము పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా 1 రూపాయి 1 గజం మా దగ్గర ఉందని ఎవరు నిరూపిస్తే మొత్తం ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పాం. ప్రజల కోసం నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల తరపున పోరాడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు ఆయన్ని బంధించి ఏకంగా రాజమండ్రి జైలుకు పంపించాం. ఆయన డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరమా? ఆయనకున్న ఆలోచనతో, చిత్తశుద్ధితో, పట్టుదలతో వ్యాపారంలో ఉంటేనా దేశంలో ఏ పారిశ్రామికవేత్త ఆయన్ని తట్టుకోలేకపోయారు? లక్షలాది మందిని కరోరపత్తులు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 10 లక్షల మంది కుటుంబాల్లో ఐటీ ప్రొఫెషనల్స్కి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై ఈరోజు దొంగ కేసులు పెట్టి, ఆరోపణలు చేసి జైలుకు పంపిస్తే ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఈరోజు మా కుటుంబానికి జరిగింది. ఇదే పరిస్థితి రేపు మీ కుటుంబానికి కూడా వస్తుంది. ఈ సైకో జగన్ అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారితో కొన్ని విషయాల్లో మేము విభేదించాం. కానీ అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో అసలు ఈయన నడుస్తున్నాడని మాకే అర్థం అలా. ఎలా అడ్డగోలుగా ఎవరినో కేసు పెట్టినా, ఏకంగా ఎవరినో ఒక పోస్ట్ పెట్టినా, ట్వీట్ పెట్టినా, ప్రజల తరపున పోరాడినా వాళ్ళపైన దొంగ కేసు. మనం పోరాటం ఆగకూడదు, కానీ శాంతియుతంగా పోరాటం చేయండి. ఆయన ఏ ఆదేశాలు ఇచ్చారో